అందరికి శరాకులు కచ్చిర్ ముచ్చట్లకు స్వాగతం. తాత ఇవాళ ఏమేమి ముచ్చట్లు తీసుకొచ్చినా జరా చెప్పవే నాకు. ఇవాళ లచ్చవా పాపం అబద్ధమాడి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసి ఆగం చేసారు బిడ్డ. అయ్యో ఇక పోతే ఓ రాజకీయ నాయకుని దావతిల్లాట పైసల వర్షమే కురిసిందట పిల్ల. వామ్ పైసల వర్షమే ఏం తాత ఇవాళ మస్తు మస్తు హుషారైన ముచ్చట్లు ఎత్తుకొచ్చి ఎద్దనుకుంటున్నా పిల్ల. పోలా వాళ్ళు మన కచ్చిరు ముచ్చట్లకు చూద్దాం మరి పెద్ద వార్తలు. ఏడుకొండలెక్కిన రాహుల్ సారు నడకలా ఏ లీడర్ కూడా సరిరాడు. పైసలంటే లెక్కే లేదు పాదాల కిందేసి తొక్కుతుర్రు. పెళ్లికి ముందు ఆడిర్రు అబద్ధం ఆడపిల్ల బతుకు చేసిర్రు వ్యర్థం. పచొక్కటి చేస్తుర్రు కల్తీ ఎన్నడు మార్తదో వీళ్ళ బుద్ధి. ఐస్ క్రీమ్ పాడవాడా ఐస్ క్రీమ్ తింటే కుచ్చకలా నందుబుడాల అవి పాడైతాయి జర నా మాటిని మామ గాని. ఏం కాదు తాత అగో అందరు కొనుక్కొని తింటారు నాకు కూడా కొని. పిల్ల సల్లగుండగారు ఐస్ క్రీములు మంచిగావే పిల్ల మందులు మసాలం కలిపి పాడవాడ ఏమో కల్తీ చేస్తున్నాట చస్త ఉత్తప్పు జానికి. వచ్చాడు మంది కొనుక్కొని తింటారు వాళ్ళకి ఏమైంది నాకేమైతుంది కొని నాకు. ఇక నేనేం చేతున్నా పచ్చి పచ్చి పంగనామని పెడుతున్నాట గోడసాడికి వెళ్ళి గోకేసుకుందాట వెనకడికి ఒక ఆమె అచ్చే ఉంది పిల్ల పాడబడ మంకు పిల్ల. ఓ పిల్ల ఐస్ క్రీములు తిని ఇగో ఈ పొరగాళ్ళకి ఏమైందో చూడు ఒకసారి చూడు. గాడిదకు బోగి నీళ్లు వస్తే బూడిదలో బొర్లాడిందాట. కొంతమంది కూడా గిట్టనే తయారయ్యారు దునియాల. అడ్డమైన పనులు చేసుకుంటా మంది జీవితాలతో శెలగాట మారుతురు వీళ్ళ ముఖముల నా మొండి కోబరి సిప్ప. అరే రామచంద్ర పైసలకు కకృతి వాడి పదొక్కటి కల్తీ చేసి పానాలు తీస్తందుకు ఎనకాడతలేరు ఈ దగులు బాజీగాళ్ళు. ఆ కొంప దగుల పడుతుంది తమ్ముడా అంటే సలిగాపుకున్నావురా అన్నట్టే ఉంది కొంతమంది వ్యాపారస్తుల ముచ్చట చల్లగుండా. ఇక అసలు కథ ఏందంటే గా ఆరం 10 రోజుల కింద కామారెడ్డి జిల్లా ఇస్కూల్ పిల్లలు కల్తీ ఐస్ క్రీమ్ తిని దవాఖాన పడ్డారని చెప్పుకున్నాం కదా. ఇక ఆ పోరగాళ్ళు ఇంతవరకు కోలుకోలేదల్లా. ఇక పోరగాళ్ళ తల్లిదండ్రులు చిన్నోడో పెద్దోడో వాళ్ళో వీళ్ళో కలిసి జాయింట్ కలెక్టర్ కు మొరబెట్టుకుర్రాట గిటగిట్ల సంగతి అని. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ కు ఆ ఐస్ క్రీముల దుకాణాన్ని షెక్ చేయమని చెప్పిండట ఆ పెద్ద సారు. ఇక ఆ దొర హీడంగా ఆడంగా చేసినట్టు చేసి చేతులు దులుపుకుంటాడనుల్లా. నిజమేనా ఓ బిడ్డ జర చెప్పాయా. కేంద్రంలో ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఐస్ క్రీమ్ తిని అస్వస్థతకు గురైనటువంటి 5 బాలికలలో 1 పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రాజీవ్ పార్కుకు పోయి తిరిగి వస్తుండగా అక్కడ ఒక సిరిసిల్ల రోడ్లో ఐస్ క్రీము తయారు చేసే కంపెనీ ఉంటుంది. ఐస్ క్రీమ్ తయారు చేసే కంపెనీ కాడికి వచ్చి వాళ్ళు ఐస్ క్రీమ్లు కొనుక్కొని తిన్నటువంటి పరిస్థితి. ఆ తింటూ ఎవరైతే ఒక్కొక్క ఐస్ క్రీమ్ తిన్నారో వాళ్ళు కొద్దిగా నార్మల్గా ఉన్నారు. కానీ 2 ఐస్ క్రీమ్లు ఎవరైతే కొనుక్కొని తిన్నారో వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వాళ్ళు హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయమై మేము ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఇక్కడ అధికారులకు కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటిదాకా దాని మీద చర్యలు లేవు. 4-5 జిల్లాలకు కలిపి ఒక్కరే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండడం వల్ల ఫోన్లో మరి ఇన్స్పెక్షన్కు రండి సార్ అని చెప్తే కూడా ఆయన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 10-12 డేస్కి 2 వారాల తర్వాత ఆయన వచ్చి ఇన్స్పెక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇన్స్పెక్షన్ కూడా నామమాత్రంగా చేసిండు. ఇన్నారులా ఈ పిల్లగాడు ఏం చెప్పిండో న్యాయం చెయ్యమని అధికారులను ఏడుకుంటే నామమాత్రంగానే చెక్ చేసిరాట. ఇగో గిట్ల ఉంది వీళ్ళ కథ. ఓ అమ్మ తల్లి నీ బిడ్డ కూడా కల్తీ ఐస్ క్రీమ్ తిన్నదా తల్లి. అయ్యో అయ్యో ఊకో బిడ్డ ఊకో ఊకో ఏమేడుస్తావు పాపం కన్న పానమా కడుపులో పుట్టిన బిడ్డ గోసరిల్లుతుంటే కన్న పేగు గిలగిల గిల 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 కొట్టుకుంటుంది. ఈ బద్మాసి గారి చేతులు వడిపోను వీళ్ళ చేతులకు నరుప్పలు మొలవ వీళ్ళ చేతులకు జట్ట బుట్ట ఎట్ట ధరించిందిరా ఐస్ క్రీములు కల్తీ చేసి పశువోరగాలను ఆగం చేస్తందుకు. ఆ ఓ పబ్లిక్ ఇగో ఇక్కడ చూడు రే ఐస్ గడ్డలు నీళ్ళల్లో వేస్తే ఎట్లా మసులుతున్నాయో చూసిరా. చచ్చిపోతారా పిల్లలు ఇక ఐస్ గడ్డలు తీసి ఇగో ఈ పోరగాని చేతుల్లో వేస్తే అబ్బా ఎట్లా బొగ్గలు వచ్చినాయో కానొస్తున్నా అదుల్లా. ఆ చేతులు మొత్తం కరగదాకా పెట్టాను
అది ఎర్రగా బుగ్గర పెళ్ళిపోవాలి. బాధ తెలవాలి, ఆ బాధ తెలవాలి. ఆగు గిట్ట తయారైతురు ఈ బడవ బజ్జాతి దొంగ దగులు బాజీ గాళ్ళు. ఓ జనాలు జర్ర పైలం, ప్రతి ఒక్కటి గిట్టనే కల్తీ చేసి ఆగమాగం చేస్తున్నారు. జర్ర జాగ్రత్త సుమా. అబ్బా 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 అబ్బా, ఈ లోకం మీద ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో ఎక్కడ వశపడకుండా ఉందల్లా మీరు ఏమని అనుకోరి. ఏం తాత లెస్స ఆలోచనలో పడ్డావు, ఏమైనా జరగరాంది? ఏం జరిగింది? తీరు తీరు గడ్డలు కట్టుకొని తీర్థానికి పోతే ఊరికొక గడ్డ ఊడిపోయిందట. అగో గడ్డనే ఉంది, ఏం చెప్పాలి పిల్ల నీకు? ప్రతి ఒక్కటి చెప్పానా ఇప్పి? నీ గంగ తెలిసింది ఆ ముచ్చట. ఓ పారు నాకు కూడా చెప్పరాదు. ఓ ఈ గ్రంగల్ల ముచ్చట ఏం చెప్పాలి లచ్చవా? తల్లిదేరి పిల్ల దయ్యాల పాలు అన్నట్టు పెళ్లి పేరు మీద ఓ ఆడిపిజ్జని ఆగం చేసిరు బిడ్డ. అయ్యో చూడు పాపం, ఎనుకటికి ఎయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చెయ్యాలని అన్నరేమో గాని, సేమ్ గట్టనే అబద్ధమాడి ఓ ఆడపిల్లను పెళ్లి చేసుకొని ఓ పొల్ల బతుకు ఆగం చేసిరల్లా. ఎటుగాను తీరై ఎక్కెక్కి ఏడుస్తుంది ఆ ఆడబిడ్డ రోడ్ల మీద. అయ్యో ఖమ్మం జిల్లా నాగసింధుర అనే ఈ బిడ్డ బీటెక్ చేసి సివిల్స్ పరీక్షలకు తయారైతుందట. పాపం తల్లి ఆరోగ్యం బాగాలేక జీవించిందట. ఇక కన్న తండ్రి ఎట్లయినా బిడ్డ పెళ్లి చేసి బరువు అలగా చేసుకోవాలని పట్టుబట్టి పెళ్లిళ్ళ బోకర్కి అడిగి పోతే, తాళ్ళూరి రమేష్ ఝాన్సీల కొడుకు అనంతనాగు అనేటోడు మా బుద్ధిమంతుడు అని చెప్పిండట. ఇకేముంది, ఒకరింటికి ఒకరు పోయి ఆగ మేఘాల మీద పెళ్లి చేయనే చేసిర్రు. ఇక అంత బాగానే ఉంది కానీ ఈ పెళ్లి కొడుకు అనంతనాగు వచ్చి తాగుబోతాడు అటనుల్లా. ఇక ఈ ముచ్చట పాడైపోను పెళ్లికి ముందు ఎవ్వరు చెప్పలేదట. ఇగో ఈ రకంగా మోసం చేసిర్రు ఈ నాగసింధుర అనే అమ్మాయిని. ఇక ఈ పొల్ల భర్త బాగా తాగొచ్చి నానా ఇదారుగా చిత్ర హింసలు పెట్టి ఇంకా అదనపు కట్నం కోసం ఒకటే చెరవెడుతుండట. ఇక మామ రమేష్ బాబు అనేటోడు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పనిచేస్తుండట ఈ మోతవారి. ఇక ఈ దొర కూడా కొడుక్కు బుద్ధి చెప్పేది పోయి కోడలనే కన్న బాధలు పెడుతుండట. అమ్మో ఇక లాభం లేదనుకున్న నాగసింధూర పెద్ద మనుషులకు పోలీసులకు మొరబెట్టుకుందాటనుల్లా. ఎవరికి చెప్పినా ఏం సకదనం లేదట. పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తుందని నమ్మించి తాగుబోతోనికి నన్ను అంటగట్టి మోసం చేసిరని తెగబడి మీడియా వాళ్ళను శరణు కోరింది ఈ తల్లి. అమ్మా సింధూర చెప్పు తల్లి, నీ బాధేందో? ఎక్కడికెళ్ళినా నాకు న్యాయం అనేది జరగట్లేదు. కనీసం ఇట్లా మీడియాని అప్రోచ్ అయితే మీడియా ద్వారా అన్న ప్రభుత్వం స్పందించింది. ఇటువంటి ఒక నీచుల్ని దుర్మార్గులకి బుద్ధి చెప్పి ఇట్లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకుండా చూస్తుందని. ఇందులో ప్రధాన విలన్లు నా ఆడబిడ్డ, ఒక సొంత అన్న. సొంత అన్న కేవలం ఆస్తి కోసం సొంత అన్న మానసికంగా పిచ్చోడవ్వాలి. మానసిక జీవితాన్ని, వైవాహిక జీవితం దెబ్బతింటే ఆస్తి నాకు వస్తుందని ఆశపడిన నా ఆడబిడ్డ, నా అత్త, ఈరోజు పవిత్రమైన సీతారామచంద్ర ప్రభు స్వామి వారి కార్యాలు చేపట్టుకుంటూ ఒక ఆడపిల్లని అనేక అబద్ధాలు ఆడి మోసం చేసి, నమ్మించి మోసం చేసి అదనపు కట్నం కోసం నన్ను శారీరకంగా మానసికంగా వేధించిన నా మామ, నా మామగారు. ఇన్నారులా ఈ బిడ్డ మాటలు? ఇంట్లో ఓ ఆడపిల్ల కూడా ఉందట. ఇక ఆ తల్లి పడిపడనియకుండా ఆస్తి కోసం ఈ సింధూర జీవితానికే ఇత్తనం పెట్టిందట మా అమ్మ. మా బుద్ధివంతురాలు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, మామగారి పేరు మీద 60-70 కోట్ల బినామీ ఆస్తులు కూడా ఉన్నాయట నుళ్ళు. ఇక వీటి మీద కూడా ఇషారా చేసి అన్ని బయట పడేయాలని చెప్పుకొస్తుంది ఈ బిడ్డ సింధూర. చూస్తుర్రా పబ్లికు, ఒక్క అబద్ధం ఓ ఆడపిల్ల జీవితాన్నే బజార్లో పడేసింది. అబ్బా లోకం మీద బోకర్లు ఎక్కువైపోయిర్రు, అంత అలకగా ఎవరిని నమ్మకుర్రా? జర్ర వెనక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోరి సుమా. గున్నా గున్నా మామిడి పిల్ల, గున్నా మామిడి తోటకి, గున్నా గున్నా మామిడి పిల్ల, గున్నా మామిడి తోటకి, జల్ది నన్ను రావే పిల్ల, మనము కలుసుకునే సోటుకి, మనము ఆడుకునే సోటుకి, జీడి గింజలో జిల్లాటలో. అయ్యమల్ల మా తాత ఏంటి జోరు మీద ఉండే? ఇవాళ ఏం తాత, కింద లేవు మీద లేవు గాల్లో తేలుతానా ఏం కథ? ఏ ఆగులచ్చావా, గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కలకలలాడుతుంది అన్నట్టు
నా జేబులో రూపాయల కట్టలు ఒకటే గులగుల పెడుతున్నాయి పిల్ల, అందుకనే ఇంత హుషారుంది పానం ఇయ్యాలా? అయ్యో గారాబం గంజికేడిస్తే ముసలైన మీటే గెడిచినట్టుంది నీ భాగవతం. అసలు ముచ్చటేందో చెప్పరా? అదే నాకు ఓ పిల్ల చెప్పమంటావా? చెప్పు తాత. ఇక కాకాల చూడు, ఈ చింత గింజలా లేకపోతే పైసలా పిల్ల చూడు. చదువక ముందు వడవరా అంటే చదివిన తర్వాత వడవడా అంటాట. అగో అట్టనే ఉంది గీళ్ళ రామసక్కని డాంచి చూస్తుంటే. చదివేస్తే ఉన్న మతి పోయినట్టు అద్దుపద్దు లేని చేతలతోటి సంస్కారానికి చెదలు పట్టించి సర్వనాశనం చేస్తున్నారల్లా కొంతమంది ఈగురంగల్లొల్లు. కరీంనగర్ జిల్లాల ఓ రాజకీయ నాయకుని ఇంట్లో దావతి చేస్తే ఇగో ఈ రకంగా తాగి తందనాలాడుకుంటా పైసలు చూడుర్రు ఎట్లా ఎదజల్లుకుంటుర్రో. ఆ తీరొక్క తీరుగా అడుగులేసుకుంటా ఒగలమారి వయ్యారి డాన్సులేసుకుంటా క్లబ్బులల్లా ఆడినట్టే ఉంది ఇలా చక్కదనం. అబ్బబ్బబ్బబ్బబ్బ అయ్యి పైసలా చింత గింజలా, అయ్యో తొక్కేటివి అయ్యే మొక్కేటివి అయ్యే. అబ్బో ఓ రామచంద్ర, అసలు వీళ్ళు ఈ లోకంలో ఉన్నట్టా లేనట్టా? అబ్బా ఆ పైసలు ఆ కాళ్ళ కింద వేసి తొక్కుతుంటే చూసేటోళ్ళకైతే షడకోపం వస్తుంది కదా. గింత పాపమానుల్లా, గింత అన్యాలమా? పైసలంటే లక్ష్మీదేవి అంటారు కదా, పుసుక్కున చేయిజారి నోటు కింద పడితేనే 4 సార్లు కళ్ళకద్దుకొని మనసార మొక్తం. గస వంటిది కుప్పల కుప్పలే రూపాల కట్టలు పాదాల కింద పడేసి పట్ట పట దొక్కుతుర్రు. వీళ్ళకేం దరిద్రము గిట్ల ఉంటాదల్లా. చదువుకు ముందు కాకరకాయ అని, చదువైపోయినాక కీకరకాయ అన్నట్టే ఉంది వీళ్ళ పని సల్లగుండా. ఇక ఈ వీడియో గిరా 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 తిరుగుతుందల్లా సోషల్ మీడియాలో, చక్కర్లు కొడుతుంది అనుకో రాజురి. ఇక మీకోసం పట్టుకొచ్చింది అనుకో రాజురి ఈ వార్తని. చూస్తుర్రుగా లోకం మీద ఎవరం ఎట్ట ఉందో పబ్లిక్. ఏంది లచ్చవా? నేను 5 గిర్ల పేర్లు చెప్తా. అబ్బో అందులో గట్టిగా ఉన్న పేర్లు ఒక్కటి చెప్పుకో నాకు చూద్దా. ఇవ్వలే పిల్ల, అనుచిత్రంగా మాట్లాడతావు. చంద్రబాబు సారు, రాహుల్ గాంధీ సారు, గట్లనే జగన్ అన్న, గట్లనే మన చిరంజీవి సారు, గట్లనే మన పవన్ కళ్యాణ్ సారు. ఇందులో హుషారుగా గట్టలు ఎవరు చెప్పుకో చూద్దాం. అంటే నువ్వు చెప్పే ముచ్చట ఏంటంటే ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు అధికారంలోకి వచ్చేంత బలం వాళ్ళకుందో వాళ్ళ పేరు చెప్పమంటున్నావా? గా ముచ్చట జనాలు తప్ప ఇంకెవరికి తెలియదు ఇలా బలంగా హుషారుగా ఉండేటోళ్ళు ఎవరు అనుకుంటున్నావు? నీ లచ్చవ, వాళ్ళకంటే గట్టిగా హుషారుగా నేనే ఉంటా పిల్ల. వాళ్ళు ఏమన్నా ఎండకు ఏంటి వానకు నా అని కష్టం చేసిన వాళ్ళ, లేకపోతే నా లెక్క బరువులు గిట్ల మోసిన పిల్ల? నీ గీ ముచ్చట తెలిస్తే నువ్వు గట్ల మాట్లాడవు తాత. ఏ ముచ్చట లచ్చవా, కోసి కొంపదీసి ఏమన్నా పరుగు పంజంలో గిట్ట పాల్గొన్నారా ఏందా పిల్ల? ఏహే కా తాత, ఇగో గీనని చూడు ఏం చేస్తుండో. ఏం చేస్తుండు వామో చూడు రా మీరు కూడా. ఈ పారి అధికారంలోకి రావాలేనని రాహుల్ గాంధీ సార్ గట్టిగా తలుచుకుంటున్నాడు. గందుకే ఎక్కడ పోయినా కూడా మస్తు జోరుగా కనిపిస్తున్నాడు సారు. ఇక శుక్రవారం తిరుపతిలో ఇంకా హుషారుగా కనిపించిండు. ఇంకన స్వామికి మొక్కులు కూడా పెట్టుకున్నాడు. మళ్ళా ఉట్టుట్టుగా కూడా కదనుల్లా, అలిపిరి నుంచి తిరుమలకు 9 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచిపోయి ఎంకన దర్శనం చేసుకున్నాడు. తొవ్వ పొంటి పోతా అంటే రాహుల్ సారు చిన్న పిలగాని లెక్కనే మెట్లు ఎక్కబట్టిండు. ప్రియంకమ్మ గాంధీ కొడుకు రెహన్ కూడా ఎంబడే ఉన్నాడు. కానీ అల్లుడి కంటే రాహుల్ గాంధీ సారే ఈ స్పీడ్గా నడిచిండు. మధ్యలో అల్లుడికి మోసొచ్చిందని 2 సార్లు ఆగినా కూడా క్షణమన్నా కూర్చోలేదు రాహుల్ సారు. గంత దూరం నడుచుకుంటూ పోవాలనంటే ఏం తక్కువ 3-4 గంటల టైం పడుద్ది. అసొంటిది రాహుల్ గాంధీ సారు తిరుమలకు 1:48 చేరుకున్నాడట. అగా పైకి పోయినాక పంచగట్టుకొని నొసలకు నామబొట్టు పెట్టుకుని స్వామి దర్శనం చేసుకున్నాడు. హుండీలో కానుకలు కూడా వేసిండు. ఒక్క 1/2 గంట సేపు గుడిలోనే ఉన్నాడు. ఆలయ అధికారుల దగ్గరుండి రాహుల్ సార్ను మంచిగా అరుచుకున్నారు. ఇక ఇప్పటి వరకు గింత తక్కువ టైంలో ఏ లీడర్ కూడా అలిపేరి నుంచి తిరుమలకు పోలేదంటున్నారు. గతంలో చంద్రబాబు సారు గిట్ల నడుచుకుంటూ పోతే 2:35 పట్టిందట. పోయిన నెలల జగన్ సారు కూడా గిట్లనే నడుచుకుంటూ పోయిండు ఎంకన్న దర్శనానికి. కానీ సార్కు 3:10 టైం పట్టిందట. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు కూడా పోయిన ఏడాది తిరుమలకు నడిచిపోయిండు. 3:20 టైం పట్టిందట. ఒక్క రాహుల్ గాంధీ సారు తప్ప అందరూ బాగానే టైం తీసుకున్నారు కదా. మరి గది రాహుల్ గాంధీ సార్ జోరంటే వచ్చే ఎలక్షన్లో కూడా సారు జోరు గిట్లనే సాగుతుందా లేదా చూడాలే. గీయల్లా మేము పట్టుకొచ్చిన కచ్చిరి ముచ్చట్లు. రేపు పొద్దుగా 8:30 కొట్టంగా మళ్ళా కలుసుకుందాము. చూస్తూనే ఉండుర్రి రాజ్ న్యూస్.